మొదటి వీకెండ్ మంచి వసూళ్లతో 6.45 కోట్ల షేర్ను వరల్డ్ వైడ్ గా అందుకున్న రాక్షసుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కొంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి 3 షోలను బాగానే హోల్డ్ చేసిన ఈ సినిమా 4వ షోల విషయానికి వచ్చేసరికి చాలా ఏరియాలలో వర్షాలు ఇబ్బంది పెట్టగా ఆ ఇంపాక్ట్ కలెక్షన్లపై పడ్డాయని చెప్పవచ్చు. సినిమా అవలీలగా 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్ల రేంజ్ వసూలను అందుకుంటుందని భావించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద కేవలం 1.02 కోట్ల షేర్ను మాత్రమే 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో వసూలు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 1.16 కోట్ల షేర్ను అందుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 4 రోజులకు గాను సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 6.8 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 7.61 కోట్ల షేర్ను ఈ సినిమా అందుకుంది. టోటల్ గా 4 రోజులకు గాను సినిమా సాధించిన గ్రాస్ 12.65 కోట్ల వరకు వెళ్లింది. సినిమా మొత్తం మీద 17.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లను పక్కకు పెడితే సినిమా మరో 9.59 కోట్ల షేర్ను ఇప్పటి నుండి వసూలు చేస్తేనే బ్రేక్ ఇవన్ అయ్యే అవకాశం ఉంది. 4వ రోజు మినిమం లో మినిమం 1.5 కోట్ల వరకు షేర్ను వసూలు చేసి అద్భుతంగా హోల్డ్ చేస్తుంది అనుకున్నా కానీ కొద్దిగా షాక్ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు 5వ రోజు నుంచి రెట్టించిన జోరును చూపెడితేనే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవన్ అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. మరి సినిమా ఎంత వరకు కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవన్ కు చేరువవుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్ అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ అండ్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.